జోహార్ 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 జోహార్
تامسل فتا هنا دوهر دوهر تامسل عين داري دوهر ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः ओड दिसनार अंडी 2 నిమిషాలు ఓపివట్ ఓడ దిసనార్ మొత్తం ఓడ దిసనార్ అది కూడా అందరి కిందకి వెళ్ళాలండి బిడి దయచేసి అందరి కిందకి ఇక్కడ ఓన్లీ సార్ మైక్ ఆపేసినా గాని మళ్ళీ పెట్టారు అక్కడ అంటే ఉండదులే పాప అంటే ఉంటాం ఏడు స్టేజ్ ఇదిందామని పడుతుంటే సేగరు మాట్లాడుతున్నాం కనిగర్లో కూడా మన పోయిన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా పర్మిషన్ ఏంగా ఏంగా లేదు భక్తులు ఇల్లే అమ్మా మాట్లాడమంటారా వద్దా
మన వెనకబడిన ప్రాంతం కుండేపి నియోజకవర్గం ఆ బాధ కూడా మన నాయకులకు తెలుసుదని ఇక్కడికి పిలవడం వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ చూసి తప్పకుండా మన రాబోయే రోజుల్లో మన నాయకుడితో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క పిలుపుతోటి మీరందరూ వచ్చి ఈ విజయం చేసినందుకు మీ అందరికీ శిరసు వంచి పాదవందనం చేస్తా ఉన్నా అలాగే దామచర్ల కుటుంబ సభ్యుడిగా మీ కొండేపి ముడ్డు మెడ్డగా ఎప్పుడు మీకు సేవ చేయడానికి ఎప్పుడు మీకు ముందుంటానని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ ఇప్పుడు మన కన్నగిరి మాజీ శాసనసభ్యులు ఉగ్రాగారు రెండు మాటలు మాట్లాడుతారు ఇది మనకు తప్పదు కాబట్టి మీరందరూ దయచేసి ఇక్కడ ఉండండి హలో వ్యక్తి దేవుని కూడా తలుచుకుంటే మేము కూడా స్టేజ్ మీదనే కూర్చుంటాము మేము స్టేజ్ మీదనే కూర్చుంటాము మీకు ఏదైనా స్పీచ్లు ఇచ్చి ఏదైనా మాట్లాడితే అడగండి దేవుని పాటలు పెట్టమా మూడు శివుని పాటలు పెట్టు పరమేశ్వరుడు ఏది చెప్పినా ఆగదు పరమేశ్వరుడు చెప్పిందే నిలబడుతుంది ఇలాంటి దౌర్జన్యాలు ఇలాంటివి చెప్తే పరమేశ్వరుడు మూడో కన్ను తెరుస్తాడు ఎందుకు
ఎవరిని మాట్లాడట్లే మీరు వచ్చి అడ్డుకునే కొంత ఆవేశం వస్తుంటది మాకు కానీ మా వాళ్ళకు నేను ఒకటే కోరుతున్నా అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది నెల్లూరు జిల్లాలో తెలిసిన ఆఫీసర్లే మొట్టమొదటిసారి చూస్తున్నాం భగవంతుని సన్నిధిలో దేవస్థాన ప్రాంగణం అన్నారు ఇది నాలుగోదో ఐదోదో మేము కూడా ఈ నెలలో కార్తీక వనభోజనాలకు వెళ్ళడం అన్ని పార్టీలు కలిసి పాల్గొంటున్నాం కొందరు సంఘాలు పెడుతున్నారు ఉద్యోగస్తులు పెడుతున్నారు అందరం పోతున్నాం మాట్లాడుతున్నాం వస్తూ ఉన్నాం కానీ ఎందుకో ఇక్కడ కుల సంఘాలు బీసీ సంఘాలు ఉద్యోగ సంఘాలు వ్యాపార సంఘాలు అందరూ ఈ వనభోజాలు నిర్వహించుకుంటున్నారు ఈ రోజు నుంచే ఈ నియోజకవర్గం పుట్టిన నాటి నుంచి ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు శాసనసభ్యుడుకున్నా ఏనాడు ఇటువంటి పరిస్థితులు లేవు ఇది ఒక ప్రశాంతమైనటువంటి నియోజకవర్గం గతంలో జనరల్ ఉన్నా 2009 నుంచి రిజర్వ్డ్ ఉన్నా స్వామి గారు గెలిచినా ఓడినా దామంచర్ల కుటుంబం స్వామి అందరూ కలిసి ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసమో శ్రేయస్సు కోసమో ప్రజల కోసమో పనిచేస్తూ వచ్చాము ఈరోజు చూశాం రాష్ట్రం అంతా ఒక విధంగా ఉంది కొండేపోయిందప్ప ప్రశాంతం ఉందని అది కూడా పోయింది 175లు ఇది కూడా కలిసిపోయింది అందువల్ల ముచ్చటగా మూడోసారి దావంచర్ల కుటుంబ నాయకత్వంలో స్వామి గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ ఆశీర్వదిస్తారని చెప్పి సెలవు తీసుకుంటున్నారు ప్రాజెక్టు నిరుపయోగం లేని పరిస్థితి ఇక్కడ మనం అందరం కలిసి ఆ దేవుణ్ణి ప్రార్థించుకొని ప్రజలందరూ సుఖ సంతోషం లేకుండా పంపిస్తుంది సార్ ప్లీజ్ మా వాళ్ళు ఇబ్బంది పెట్టరు దయచేసి పంపించండి ఓట్ ఆఫ్ చెప్పి క్లోజ్ చేస్తాం అందరూ కూడా కార్యకర్తలు మహిళలు భక్తులందరూ కూడా మనోజు కనీసం
మార్చి అలా ఇల్లంతా ఇట్ వచ్చేసింది సార్